విశాఖ జిల్లా గాజువాక ప్రాంతంలో ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గాజువాక ఉత్సవ్ను ఈసారి కూడా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కరోనా నిబంధనలకు అనుగుణంగా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గాజువాక ఎమ్మెల్యే తిప్పర నాగిరెడ్డి మరియు గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమా రామలింగేశ్వర పరసగా పిలువబడే గాజువాక ఉత్సవ్కు ఒక ప్రత్యేకత ఉందన్నారు. కరోనా కారణంగా గత 2 ఏళ్లుగా భారీగా నిర్వహించలేకపోయామని చెప్పారు. ఏడాదికి ఒకసారి వచ్చే ఉత్సవ్ను అంగరంగ వైభవంగా నిర్వహించాల్సి ఉన్నప్పటికీ కరోనా ప్రభావం వలన అట్టహాసంగా చేయలేకపోతున్నామని తెలిపారు. పట్టణ నలుమూలల నుంచి వచ్చే వారంతా కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉమా రామలింగేశ్వర పరస మహోత్సవానికి వచ్చేసిన భక్తులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. అలాగే ఈరోజు మన గాజువాక నియోజకవర్గంలో బీసీ రోడ్లో ఇప్పుడు కూడా కనీ విని ఎరగని రీతిలో జరిగే అతిపెద్ద పరస ఏదైనా ఉందంటే మా ఈ యొక్క గాజువాక పరసగా భావించి ఈరోజు ఈ యొక్క మన సోదరులు ఈరోజు మన బెల్లం అప్పారావు గారు కీర్తి చేసి జ్ఞాపకార్థం ఈరోజు ఈరోజు నుండి ప్రతి ఒక్కరికి ప్రసాదం అందించే విధంగా సహాయ సహకారాలు అందిస్తున్న ఇక్కడున్న యువకులందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ అలాగే ఇలాంటి మంచి కార్యక్రమం రాబోయే రోజుల్లో ఈ యొక్క కరోనా మహమ్మారి నుంచి విముక్తి కలిగించే విధంగా మనందరం దేవుణ్ణి ప్రార్థిస్తూ ఇలాంటి పరస మహోత్సవాలు రాబోయే రోజుల్లో మరింత పెద్ద ఎత్తుగా తయారు చేసుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. చంద్ర ఉమా మహేశ్వర్ల పరస ఈ ఉత్సవాన్ని మరి గాజువాకలో ఉన్నటువంటి పెద్దలందరూ ఒక కమిటీగా ఫార్మ్ అయి దానికి చైర్మన్గా ఎక్స్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారిని, వైస్ చైర్మన్గా శంకర్రెడ్డి గారిని, కార్పొరేట్ సోదరులు పెద్దలందరినీ ఇందులో ఇన్వాల్వ్ చేసి ఈ పరసని ఈ ఉత్సవాన్ని మరి బ్రహ్మాండంగా నిర్వర్తించవలసి ఉన్నప్పటికీ కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించాలనే ఉద్దేశంతో సింపుల్గా 2 స్టేజ్ ప్రోగ్రామ్తో ఈ ఉత్సవాన్ని మనం ముగించాలని నిర్ణయించుకున్నప్పటికీ ప్రజలందరూ కూడా తండోపతండాలుగా ఉత్సవానికి రావడం తిలకించి వెళ్ళడం కూడా జరుగుతుంది. రానున్న రోజుల్లో ఇంకా బ్రహ్మాండంగా పూర్వవైపు చేస్తున్నటువంటి పూర్వవైపునిచ్చి ఇంకా ఉన్న ప్రాంతంలో ఉత్సవం జరిపే విధంగా ఈ కార్యక్రమం చేసినందరం కూడా చేస్తాన్ని సందర్భంగా తెలియపరుచుకుంటూ థ్యాంక్ యూ. ఆ దేవుణ్ణి ఆశీర్వదించాలని కోరుకుంటూ అలాగే ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నటువంటి కమిటీ సభ్యులకు ప్రజాప్రతినిధులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాసర్ గారు, సింగురంద్ గారు, నాగేశ్వరరావు సిరికు నాగేశ్వర గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి దగ్గరుండి 10 రోజుల నుంచి ఇదే కార్యక్రమం పెట్టుకుని సెలవు పెట్టి కార్యక్రమం ఆరోగ్యం బాగోపడి సరే కార్యక్రమం మంది చెయ్యాలని ఆలోచనతో దోస్తుందరం తీసుకుని నడిపిస్తున్న బోనా శ్రీనివాస్ గారు, ఎలమంచి పైటాస్ గారు, పొమ్మశెట్టి వాసు గారు, పిట్ట సూర్యప్రకాష్ రెడ్డి గారు, అందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు. సోదరులారా, ఎందుకంటే తుంపాల తాతారా గారు, అయితే చిన్నారా గారు, లంకా సూర్యబాబు గారు, సందేశ్ నాయుడు గారు, నువ్వులు కమన్ గారు